శ్రీ విష్ణు చిత్త కురనందన కల్పవల్లీం శ్రీ రంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోవిందా శరణం ప్రపద్యే. తిరుపతి గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో ఈనాడు భోగితేరు ఆండాళ్ తల్లి మరియు కృష్ణస్వామి వారు అత్యంత వైభవోపేతంగా అక్కడ వేంచేసి ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా నీరాట్టోత్సవమైన తరువాత ఆండాళ్ తల్లికి విశేషమైనటువంటి భోగితేరు నిర్వహించడం అనేది ఆనవాయితీ. గోదాదేవి కొరకు ఏర్పడినటువంటి ఉత్సవంలో కృష్ణస్వామి కూడా ఈనాడు విశేషంగా అక్కడ వేంచేసి ఉన్నారంటే ఆండాళ్ తల్లి చేసినటువంటి నీరాట్టోత్సవం యొక్క ఫలితం కదా. అలనాడు కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ఆ అనుగ్రహాన్ని పొందిన విధంగా ఈనాడు కూడా గోదాదేవి ఈ 7 రోజుల పాటు విశేషంగా నీరాట్ట ఉత్సవాన్ని జరిపించుకొని ఈనాడు భోగితేరులో అక్కడ విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం అని చెప్పిన రీతిగా సర్వస్వం కృష్ణుడే కదా. అలనాడు గోదాదేవి ఆ కృష్ణ సాయుధ్యం కొరకు ఎంతో పరితపించింది. శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకోవాలి అని కూడా ఆవిడ సంకల్పించుకొని ఆ సంకల్ప ఫలితంగా ఈ భోగినాడు రంగనాథస్వామితో ఆవిడ కలిసింది. కనుక దీనినే భోగి పండుగ అని చెప్తూ ఉంటారు. భోగం అనే శబ్దానికి ఏమిటి అర్థమంటే భగవంతునితో కలవడమే భోగం అన్నమాట. మనం అనుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని కాల్చడం, అది మాత్రం కాదు మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలు ఏవైతే ఉంటాయో అన్నింటినీ కూడా కాల్చడమే ఈ భోగి పండుగ నాడు మనం చేసేటువంటి విషయం. కనుక గోదాదేవి విష్ణు చిత్తాత్మజ చూడి కొడుత్త నాచ్యార్ ఆముక్త మాల్యద అన్న రీతిగా అలనాడు వలచి వలపించుకున్నటువంటి వనితామని ఈవిడ. ప్రతినిత్యం కూడా విష్ణు చిత్తుల వారు ఆ స్వామికి అత్యద్భుతమైనటువంటి పూల మాలికను సమర్పించేటువంటి వారు. అటువంటి పూల మాలికను గోదాదేవి తాను ధరించి మురిసిపోయేదట. ఈ వృత్తాంతాన్ని ఎప్పుడైతే విష్ణు చిత్తుల వారు చూచారో ఆ సందర్భంలో స్వామికి పూల మాలికను సమర్పించలేదట. ఆ రోజు రాత్రి స్వామి కలలో కనబడి ఎందుకొరకు పూలమాలను సమర్పించలేదు అని అడిగిన వెంటనే విష్ణు చిత్తుల వారు చెప్పారు, మా యొక్క పుత్రికి అయినటువంటి గోదాదేవి ఈ ప్రకారంగా మీకు సమర్పించాల్సినటువంటి ఆ పుష్పమాలికను తాను అక్కడ విశేషంగా ధరించుకున్నది అని చెప్పిన వెంటనే, ఆహా ఈ పూలమాలికకు ఇంతటి సౌగంధ్యమా, అది గోదాదేవి కురుల పరిమళాన్ని వెదజల్లే విధంగా ఆ పూలమాలిక అమరి ఉన్నది అన్నారు. ఇక మీదట ప్రతిరోజు కూడా గోదాదేవి ధరించినటువంటి పుష్పమాలికనే నాకు సమర్పించాలి అని ఆనాడు కట్టడి చేశాడు, నియమించాడు. కనుక అందువల్ల ఆవిడికి చూడి కొడుత్త నాచ్యార్ అని కూడా అక్కడ విశేషమైనటువంటి పేరున్నది. ఆముక్త మాల్యద అని కూడా ఆవిడని చెప్తూ ఉంటారు. అటువంటి గోదాదేవి ఈ 30 రోజుల పాటు
అందరూ కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే విధంగా తిరుప్పావై అనే దివ్య ప్రబంధాన్ని భగవంతుడికి పుష్పమాలిక మాత్రం కాదు పాశురూప మాలికను కూడా అక్కడ విశేషంగా సమర్పించినది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ పాశురపు మాలను విశే ఒక్కొక్క పుష్పాన్ని కూడా అక్కడ ధరింపజేస్తూ ఉంటారు. ఒక్కొక్క పుష్పం ఎటువంటి పుష్పం అన్నారు, అది పాశురపు పుష్పం అన్నమాట. ఎటువంటి పాశురపు పుష్పం అంటే మార్హళి తింగళని ప్రారంభించి అక్కడ వంగక్కడలహడైంద మాధవనై కేశవనై అన్న రీతిగా ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవాదులను అంతటినీ కూడా చక్కగా ఆవిడ అక్కడ వివరించింది తన యొక్క దివ్య ప్రబంధంలో. అది కూడా నారాయణనే నమక్కే పరధర్వారన్న రీతిగా అక్కడ ఆ పరవాసుదేవుడి యొక్క వైకుంఠేతు పరేలోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తైర్ భాగవతై సహా అన్న రీతిగా ఆవిడ ఆ పరవాసుదేవుణ్ణి స్తోత్రం చేసింది. అదే ప్రకారం వ్యూహావతారంలో ఉన్నటువంటి క్షీరాబ్ధినాథుణ్ణి కూడా అక్కడ విశేషంగా గోదాదేవి అక్కడ స్తుతించింది. అలాగే విభవావతారం, అదే ప్రకారం అంతర్యామి, అలాగే అర్చావతారం, ఇలా ఐదు అవతారాలు కూడా స్తుతించి అందరూ కూడా ఈ కలియుగంలో నామ సంకీర్తనం చేయండి, జపతపాలేమి అవసరం లేదు, భగవంతుడు నామ సంకీర్తనం చేతనే తుష్టుడవుతాడు, ఆ భగవంతుడికి ప్రియమైనది కలవు సంకీర్త కేశవం అన్న రీతిగా కలియుగంలో మనం విశేషంగా నామ సంకీర్తనం చెయ్యాలి. అందువల్ల హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యత అన్న రీతిగా కలియుగంలో మనం నామ సంకీర్తనాన్ని ప్రతి ఒక్కరు కూడా విశేషంగా అక్కడ కీర్తనం చేస్తూ ఉంటే చాలు, దేవదేవుడు ఎంతో సంతుష్టుడవుతాడు అని ఆ గోదాదేవి నొక్కి వక్కాణించినది. ప్రతి ఒక్క పాసురల్లో కూడా దీనినే వివరిస్తూ ఉన్నది. ఎటువంటి పాసురాలు అంటే అన్నీ కూడా ఆ భగవంతుని స్తుతించేటువంటి పాసురాలు, దేవదేవుని యొక్క దివ్య స్వరూప రూప గుణ విభవాదులను అంతటినీ కూడా చక్కగా తెలియజేసేటువంటి పాసురాలు కదా ఇవి. అందువల్ల నారాయణాని కేశవాని మాధవాని ఈ ప్రకారంగా ఆ భగవంతుణ్ణి ఆవిడ స్తోత్రం చేసినది. అది కూడా ఎటువంటి స్తోత్రాలన్నారు, ఈ భూలోకంలో ప్రతి ఒక్కరూ నామ సంకీర్తనం చెయ్యాలి. నామ సంకీర్తనం చేత దేవదేవుడు అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యమన్న రీతిగా, అయ్యో ఇచ్చట ఉన్నటువంటి జనులందరూ కూడా నామ సంకీర్తనం చెయ్యకుండా ఆ నరకలోకానికి వెళ్ళిపోతున్నారే అని అందరూ కూడా బాధపడుతున్నాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే బాధపడుతున్నాడు అన్నమాట. అటువంటి ఆ నామ సంకీర్తనాన్ని మనం విశేషంగా ఇక్కడ చేసుకోవాలి. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంటన కోవిదేతి నాథేతి నాగశగనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిపదం కురుమే ముకుంద అని కులశేఖరాళ్వారు చెప్పిన రీతిగా, స్వామి ఎల్లప్పుడూ కూడా నేను ఈ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి, అందువల్ల శ్రీవల్లభ అని చెప్పాలి, వరద అని చెప్పాలి, ఇలా గోవింద నామోచ్చారణం మనం చేస్తూ ఉండాలి. ఆ గోవింద నామోచ్చారణం చేత భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆనందపడిపోతాడు. భగవంతునికి ఎన్ని నామాలున్నా కూడా గోవింద నామం చాలా ప్రధానమన్నమాట. గోవిందేతి సదాస్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనమన్న రీతిగా ఆ భగవంతుడు విశేషంగా ఆ గోవింద నామోచ్చారణం చేత ఎల్లప్పుడూ కూడా ఆనందపడిపోతుంటాడు. ఎన్ని నామాలు భగవంతుడికి ఉన్నా కూడా ఆ గోవింద అనే శబ్దం భగవంతుణ్ణి ఆనందింపజేస్తుందట. ఎందుకంటే ఆ సౌశీల్యం సౌలభ్యం వాత్సల్యం స్వామిత్వం అనేటువంటి గుణాలు భగవంతునికి ఉన్నాయి. మనయందు సౌలభ్యాన్ని కలిగి ఉంటాడు, మనయందు సౌశీల్యాన్ని కలిగి ఉంటాడు. సౌశీల్యం అంటే ఆ పరవాసుదేవుడిగా పైలోకంలో ఉన్నటువంటి స్వామి ఈ లోకానికి వచ్చి కృష్ణావతారాన్ని స్వీకరించి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థ
సంభాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు సంకల్పించుకున్నాడు కదా, అటువంటి సంకల్ప విశేషం చేత ఎక్కడైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సాధు పరిత్రాణం చెయ్యాలో ఆ దేవదేవుడు పైలోకాన్ని నుండి ఈ లోకానికి అవతరిస్తాడు. అటువంటి అవతారమే కృష్ణావతారం. కృష్ణ అనే శబ్దానికి అందరినీ కూడా ఆనందింపచేయువాడు అని అర్థం. అందువల్ల ఈనాడు భోగితేరులో గోదాదేవితో పాటు కృష్ణస్వామి, కృష్ణస్వామితో పాటు గోదాదేవి అనేకమైనటువంటి ఆభరణాలంతా కూడా ధరించి అమూల్యమైనటువంటి అనర్ఘములైనటువంటి సర్వాలంకార భూషితురాలే ఆ గోదమ్మ అలా భోగితేరులో వేంచేసి ఉండగా కృష్ణస్వామి కూడా పక్కన నేను ఉన్నాను అని, అంటే ఈ 30 రోజుల పాటు చేసినటువంటి వ్రతానికి ఫలితం ఏమిటంటే శ్రీకృష్ణుని పొందింది. కనుక భోగి పండగ నాడు విశేషంగా మన యొక్క కోరికలంతా కూడా అక్కడ దహించుకోవాలి. దేవదేవుడొక్కడే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్దన అని భగవంతుని యందు శరణాగతి చేయాలి. భక్తి ప్రపత్తి శరణాగతి ఈ రెండు కూడా భగవంతుని కింద మనం ఉంచితే చాలు, ఆ దేవదేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు. మన యొక్క భావం ఎలా ఉండాలి అంటే, స్వామి సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా నిన్ను స్మరించేటట్టు నీ యొక్క నామాన్ని కీర్తించేటట్టు నువ్వు చేస్తే చాలు, ఇక నాకేమి వద్దు స్వామి, నీవే కావాలి కానీ నీ నుండి నేను ఏది పొందవలసిన పని లేదు అన్నారు. అంచేత మనం విశేషంగా ఈనాడు భోగితేరు ఆ తిరుపతి గోవిందరాజస్వామి వారి దేవాలయంలో సాక్షాత్ భగవద్ రామానుజాచారుల వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆ గోదమ్మను మనం విశేషంగా దర్శించుకుంటూ ఉన్నాం. సర్వాలంకార భూషితురాలై ఈనాడు గోదమ్మ మనకు ఎంతో చక్కగా అక్కడ కనిపిస్తూ ఉన్నది. మన యొక్క సౌభాగ్య విశేషం కదా, ఇటువంటి ఒక ఉత్సవాన్ని తిలకించడం అనేది అందరికీ సాధ్యమా? ఎవరైతే పుణ్యం చేసుకుంటారో, ఎవరైతే భాగ్యం పొంది ఉంటారో వాళ్ళకే కదా భగవంతుడు దర్శనమిస్తాడు. యమైవేషమృతే తిరణ లభ్యహ అన్న రీతిగా భగవద్ అనుగ్రహం అనేది అందరికీ కూడా కలగదు కదా, కొంతమందికే కలుగుతుంది, మనబోటి వాళ్ళకే కలుగుతుంది. జాయమానం హి పురుషం ఎం పశ్యేత్ మధుసూదన సాత్విక సతి విజ్ఞేయ సవై మోక్షార్థ చింతక అన్న రీతిగా ఆ భగవంతుడి యొక్క దృష్టి, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనకు విశేషంగా కావాలి. కనుక ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈ భోగి తేరును మనం దర్శించుకుంటూ ఎల్లప్పుడూ కూడా హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథా అని ఆళ్వార్లు ఆచార్యులు అందరూ కూడా నామ సంకీర్తన వైభవాన్ని తిరిగి చేశారు. 11 ఆళ్వారుల యొక్క భక్తి సాహిత్యానంతటినీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి అమ్మ ఎవరు అంటే గోదాదేవి. ఆవిడ రచించినటువంటి దివ్య ప్రబంధం వేదమనైతుక్కం విత్తాగమన్నారు. అది సకల వేదానికి కూడా బీజం వంటిది. ఎవరైతే ఈ 30 రోజుల పాటు ఈ ప్రబంధాన్ని తిరుప్పావి దివ్య ప్రబంధాన్ని అక్కడ అనుసంధిస్తారో వాళ్ళకందరికీ కూడా సకల పాపములు తొలగుతాయి. విశేషంగా భగవత్ కృపకు వాళ్ళందరూ కూడా పాత్రులవుతారు. గోదాదేవి విశేషంగా తమ యొక్క దివ్య ప్రబంధంలో హరినామ సంకీర్తనం చేసింది, నారాయణ నామ సంకీర్తనం చేసింది, కేశవనామ సంకీర్తనం చేసింది. ఇలా సకల నామములే మనకు గతులు అన్న రీతిగా అందరూ కూడా నారాయణేతి మంత్రోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే గోరే పతంతీర్చేతద్భుతమన్న రీతిగా నారాయణ అనే ఒక చక్కటి పేరున్నది, పలకడానికి నోరున్నది. కానీ ఈ లోకంలో నరులందరూ కూడా నారాయణ నామోచ్చారణం చెయ్యకుండా నరకలోకానికి వెళ్ళిపోతున్నారే అని నారదునితో నారాయణుడు చెప్పినటువంటి మాట. కనుక గోదాదేవి యొక్క ఆ దివ్య ప్రబంధాల్లో ఉన్నటువంటి సారం ఏమిటి అంటే నామ సంకీర్తనం. గోవింద 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 అని మన నామోచ్చారణం చేస్తూ ఉండాలి. అంచేత ఆ గోవింద నామోచ్చారణం అనేది అంతటా కూడా మార్మ్రోగుతూ ఉంటే ఎన్ని నామములు ఉన్నా కూడా గోవింద నామమే ప్రధానంగా గోదాదేవి తిరిగి చేసింది. తమ యొక్క పాసురాలలో కూడా 3 సార్లు 27వ పాసురంలో 28వ పాసురంలో 29వ పాసురంలో కూడా గోవింద 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 అని అందరూ కూడా పలకండి అని గోదాదేవి చక్కగా తిరిగి చేసింది. అటువంటి గోదమ్మకు, అటువంటి ఆముక్త మాల్యదకు, అటువంటి ఆ ఆండాళ్ తల్లికి, అటువంటి చూడిక్కొడుత్తనాచ్చారికి ఈనాడు తిరుపతి గోవిందరాజస్వామి వారి దేవాలయంలో
atyanta vaibhavopetanga aa bhogi teru anetuvanti utsavam anedi nirvahinchabadutunnadi ganaka manamandaram kuda shri krishna sammetudainatuvanti goda devini darshinchukuntam goda devi yokka darshanam cheta manaku andariki kuda sakala saubhagyamulu kuda visheshanga kalagali bhogi panduga naadu goda devi aa ranganatha swamini darshinchukunnadi ganaka karkate purva phalgunyam tulasi karanodbhavam Pandya Vishwambhara Angodam Vande Sri Ranganayaki. Now